Hi friends, welcome to my YouTube channel Dharma Sold. Friends, AP lo ee roju unnatundi vidya udyoga samacharam osari chuste gram ward sachivalayalo February lo modati varamlo mari 14000 postulaku notification gram ward sachivalayala postulaku sambandhinchu minchu 19 rakala postulaku sambandhinchi 14000 kante ekku postulu mari ee notification padabothundi okkokka daniki okkokka separate exam jaragabothundi idantha kuda online lo jaragabothundi anamata friends 24 tarikh nunchi JE mains pariksha jaragabothundi vache nela 1 varaku parikshalu nirvahinche yojanalo undi ప్రభుత్వం నగరంలో 20000 మంది విద్యార్థులు హాజరవబోతున్నారు 24న పరీక్ష రాసే వారికి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే అవకాశం 24వ తారీఖు నుంచి ఇవ్వడం జరిగింది అన్నమాట జేఈ మెయిన్స్ సంబంధించి ఇక ప్రతి నెల 5 లోగా జీతాలు ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు కానీ 15వ తారీఖు వచ్చిన కొంతమంది పట్టలేదు 10వ తారీఖు వచ్చిన పట్టలేదు 8వ తారీఖు వచ్చిన పట్టలేదు ఇంకా చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు మరి కానీ ఇక్కడ మాత్రం స్టేట్మెంట్ చూస్తే ప్రతి నెల 5వ తేదీ లోగే జీతాలు ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించడం జరిగింది రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం కోవిడ్ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రతి నెల 5వ తేదీ నాటికి 90 నుంచి 95% ఉద్యోగుల జీతాలు పింఛన్లు ప్రభుత్వం చెల్లించేస్తుంది మిగిలిన 5% మందికి ఖజానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన పేర్కొన్నారు ఉద్యోగుల జీతాల బిల్లులు ఖజానా అధికారులు నెలాఖరులోగా సమర్పించగలిగితే ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వగలమని చెప్పేసి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు ఉద్యోగుల జీతాలు పింఛన్ల బిల్లులు 90 నుంచి 95% వరకు నెలాఖరు రోజున ఖజానా అధికారులు పాస్ చేస్తారని వాటి చెల్లింపులు ఆ మరుసటి నెల 5వ తేదీలోగా పూర్తి చేస్తామని చెప్పేసి ఆయన పేర్కొన్నాడు ఇకపోతే జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి పరీక్ష ఉన్నటువంటి 10 లక్షల మంది విద్యార్థులు ఈ నెల 24 నుంచి పరీక్షలు జరగబోతున్నాయి దేశంలో ప్రఖ్యాత విద్యా సంస్థలైన ఐఐటి ఎన్ఐటిలలో ఎన్ఐటితో పాటు ఇతర సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాన్ని నిర్వహించే జేఈ మెయిన్స్ పరీక్షను సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డు విడుదల చేసింది ఈ నెల 24న జరిగే మొదటి పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డును తన వెబ్సైట్లో ఉంచింది ఆ తర్వాత పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డును ఆదివారం నుంచి వరుసగా విడుదల చేయనుంది మొదటి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 25 27 28 29 30 31 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఇటీవల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది ఇక జేఈ 24 నుంచి జేఈ మెయిన్స్ అన్నమాట 28న మధ్యాహ్నం విడతలో పేపర్ 2 ఇవ్వబోతా ఉన్నారు దేశవ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నుంచి మొదటి విడత జేఈ మెయిన్ ప్రారంభం కానుంది మొత్తం 290 నగరాల్లో నగరాలతో పాటు ఇతర దేశాల్లోని 18 నగరాల్లో ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి ఈ నెల 24 25 29 30 31 తేదీలతో పాటు ఫిబ్రవరి 1న బీటెక్లో ప్రవేశానికి పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్ష ర్యాంకుతో మరి ఎన్ఐటిలో చేరొచ్చు బీఆర్కే అలాగే బి ప్లానింగ్ కోర్సులో ప్రవేశానికి పేపర్ 2 పరీక్ష ఈ నెల 28వ తేదీన రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఉంటుందని జాతీయ పరీక్షల విభాగం మరి మండలి ప్రకటించింది ఇక పాఠశాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు పేర్కొనడం జరిగింది పాఠశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులకు సక్రమంగా పాఠాలు బోధించేలా జిల్లా విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు శనివారం ఆర్అండ్బి వద్ద ఉన్న మారిటల్ హోటల్లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు ఇక పరీక్ష ఫీజు గడువు పెంచడం జరిగింది మరి ఈ ఏడాది ఏప్రిల్లో జరగనున్న 10వ తరగతి పరీక్షలకు తత్కాలంలో ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం గడువు పొడిగించిందని జిల్లా విద్యాశాఖ అధికారి బి లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు 500 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 23 నుంచి 26 తేదీ వరకు 1000 రూపాయలతో తత్కాల రుసుముతో ఈ నెల 27 నుంచి నెలాఖరులోకి చెల్లించవచ్చన్నారు ఇకపోతే అమృత మహోత్సవంలో రాష్ట్రానికి రెండో స్థానం కమిషనర్ పేర్కొనడం జరిగింది విద్యామృత మహోత్సవం అమలులో భాగంగా రాష్ట్రానికి జాతీయ స్థాయిలో రెండో స్థానం వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలియజేశారు తక్కువ కాలంలో అధిక వీడియోలు ప్రాజెక్టులను యాప్లో అప్లోడ్ చేసినందుకు గాను ఈ స్థానం దక్కిందని వెల్లడించారు ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్జీయుకేటి వీసీగా ఆచార్య విజయ్ కుమార్ గారు నియమితులయ్యారు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా ఎం విజయ్ కుమార్ నియమితులయ్యారు దీంతో చాలా కాలంగా ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్న ఆర్జీయుకేటి శాశ్వత ఉపకులపతి వచ్చినట్లయింది ఇకపోతే తెలుగు భాషలోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ జరగబోతా ఉన్నాయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు రాసే అభ్యర్థులకు శుభవార్త ఏంటంటే ఇక నుంచి అన్ని ప్రాంతీయ భాషల్లోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తుంది హిందీ ఆంగ్లంతో పాటు మరో 13 భాషల్లోనూ మరి ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించనుంది తెలుగు భాషలోనూ మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తుంది భిన్న భాషలు భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్ఫూర్తి ఫరిడి వెళ్ళాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ చేసిన కృషికి ఫలితంగా దక్కింది సీఎం కేసీఆర్ డిమాండ్ మేరకు ఇక నుంచి అన్ని ప్రాంతీయ భాషల్లో కేంద్రం పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది ఇకపోతే 25 26లోగా సమాచారం పంపాలని జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యూడైస్ 2022-23 విద్యా సంవత్సరం వివరాలను ఈ నెల 26వ తేదీలోగా అందజేయాలని డీఈఓ బి విజయభాస్కర్ ఆదేశించారు ఎంఐఎస్ సమన్వయకర్తలు డేటా ఎంట్రీ ఆపరేటర్లు హెచ్ఎంలతో ఆయన జిల్లా కేంద్రం ఒంగోలులోని సమగ్ర శిక్షా సమయస్ మందిరంలో శనివారం సమావేశం నిర్వహించారు 25వ తేదీలోగా ప్రాజెక్టులు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇన్స్పైర్ మనక్ సంబంధించి ఉమ్మడి కడప జిల్లా నుంచి ఎంపికైన విద్యార్థులు తమ ప్రాజెక్టుల వివరాలను ఈ నెల 25వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డీఈఓ దేవరాజు జిల్లా సైన్స్ అధికారి మహేష్
మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడువు ముగిసేలోగా విద్యార్థులు ఉపాధ్యాయులందరూ అప్లోడ్ చేయ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి అన్నారు. ఇకపోతే ఫ్రెండ్స్, సైనిక పాఠశాలలో సిల్వర్ జూబ్లీ రీయూనియన్ ప్రజా ఇక్కడ చూస్తే కోరుకొండ సైనిక స్కూల్లో 1996 నుంచి 2003 వరకు చదివిన మాజీ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ రీయూనియన్ అంటే పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమం శనివారం జరిగింది. 1996 బ్యాచ్ 2001 సంవత్సరంలో సౌత్ జోన్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం ద్వారా పాఠశాలను గర్వించేలా చేసింది. బ్యాచ్ అకాడమిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచింది. ఎన్సీసీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో ఇద్దరు క్యాడెట్లు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించగా ప్రతిష్టాత్మక థాల్ సైనిక్ క్యాంప్లో ఇద్దరు క్యాడెట్లు పాల్గొన్నారు. మొత్తం 11 మంది విద్యార్థులు రక్షణ దళాల్లో చేరారు. ఇకపోతే ఫ్రెండ్స్, దరఖాస్తును సరి చేసుకోవాలని నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ జమ కాని విద్యార్థులు వెంటనే విద్యార్థి లాగిన్లో విద్యా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను పాటించి వారి వివరాలను సరి చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని అనురాధ శనివారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక కాబడిన 2020-21 విద్యా సంవత్సరాలకు చెందిన విద్యార్థులు స్కాలర్షిప్ తమ బ్యాంకు ఖాతాలో జమ అయ్యిందన్నారు. దరఖాస్తు సమయంలో బ్యాంక్ ఖాతాకు సంబంధించి వివరాలు తప్పుగా నమోదు చేసిన విద్యార్థులు నమోదు చేయబడిన సెల్ నెంబర్ను సంక్షిప్త సందేశం అందిందన్నారు. కావున నగదు జమ కాని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు లాగిన్ తనిఖీ చేయాలన్నారు. ఇకపోతే 24 ఆన్లైన్లో మెరిట్ పరీక్ష జరగబోతుంది. మెరిట్ కమ్ మీన్ ఎంఎంఎస్ పరీక్ష జరగబోతుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ ఈ మెరిట్ లిస్ట్ ప్రిలిమినరీ పరీక్షలు ఈ నెల 24 తేదీ నిర్వహిస్తున్నట్టు ఈ వనరు తెలియజేశారు. పరీక్షకు రిజిస్టర్ చేసుకున్న 7-10 తరగతుల విద్యార్థులు ఆన్లైన్లో రాయాల్సి ఉంటుందని ఆమె శనివారం వెల్లడించారు. 7 తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు, 10 తరగతి విద్యార్థులకు ఉదయం 11 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఇందులో 50% పైగా మార్పు సాధించిన విద్యార్థులు ఈ నెల 31 జరిగే మెయిన్స్ పరీక్షకు అర్హత పొందుతారు. ఇకపోతే ఇద్దరు అధికారులకు షోకాజు నోటీసులు ఇవ్వడం జరిగింది. పాఠశాలలు, కళాశాలలో నాడు నేడు పనులు పురోగతిపై అసంతృప్తి. నర్సీపట్నంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యటన. పాఠశాలలు, కళాశాలలో నాడు నేడు పనుల పురోగతి సంతృప్తికరంగా లేదని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో శనివారం పర్యటించిన ఆయన విద్యార్థుల పట్టణ సామర్థ్యం పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపోతే ఏడాది సెలవులు ఇంట్లోనే ఆయాలి. ఇక్కడ చూస్తే జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు. సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. వారి చిన్నారులకు ఇంటి వద్దే సహాయకులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారుల బాధ్యత తీసుకునే ఆయాలకు నెలకు 10,000 ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 40 ఏళ్ళు ఆ పైన వయసుండే మహిళలకు చిన్నారులను ఏడాది వరకు చూసుకునే బాధ్యతను అప్పగిస్తామన్నారు. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులు 365 రోజులకు, తండ్రులకైతే నెల రోజులు సెలవులు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. రెండో బిడ్డను పోషించేందుకు ఒక ఇంక్రిమెంటు, మూడో బిడ్డకి అయితే 2 ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. తరిగిపోతున్న జనాల రేటు చాలా ఆందోళనకరంగా కలిగించే అంశమన్నారు. క్షీణిస్తున్న స్థానిక జాతుల జనాభాను పెంచేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇకపోతే అరచేతిలో పాఠాలు ఫ్రెండ్స్, సర్కారు బడులు సాంకేతిక సబగులు. ట్యాబులతో వినూత్న బోధన. జనవరిలో 8వ తరగతి విద్యార్థులకు 20,830 మంది అందించిన ట్యాబులు 20,830, ఉపాధ్యాయులకు ఇచ్చినవి 3,554. ఇది మీరు చూసినట్టయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి అక్కడ 20,830 మందికి ట్యాబ్లు ఇవ్వడం జరిగిందనమాట. ఆ ట్యాబ్లో చదువుతూ ఉన్నారు పిల్లలు. ఒకప్పుడు సర్కారు బడి అంటే కూలేందుకు సిద్ధంగా శిథిలావస్థకు చేరిన పాత భవనాలు ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు అందరి చేతుల్లో కూడా ట్యాబ్లు ఇచ్చారు. ఆ ట్యాబ్లోనే పిల్లలు చదువుకుంటున్నారని చెప్పేసి. ఇకపోతే పేట బాల భవితకు నవోదయ స్వాగతం. ఫ్రెండ్స్, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, ఉత్తమ విలువలు, విదేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనం ఇలా అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తూ విద్యార్థులను తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయం రాబోయే విద్యా సంవత్సరంలో నవోదయ విద్యాలయాలు 6వ తరగతి ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలని అటుపాకి జవహర్ నవోదయ విద్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 21 మండలాల పరిధిలో విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ గడువు 31/1/2023, పరీక్ష నిర్వహణ 29/4/2023, అంటే April 29 ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, డెంట విద్యార్థుల కోసం పురోగామి. 10వ తరగతి విద్యార్థులు అభ్యసన పటిష్టపరిచేందుకు, ఉత్తీర్ణ శాతం పెంచేందుకు పురోగామి పేరుతో ప్రత్యేక అభ్యసన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఇన్ఛార్జ్ డిఓ నారాయణ తెలియజేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పాఠ్యాంశాల బోధనతో పాటు ప్రతిరోజు ముఖ్య ప్రశ్నలపై సాధన చేయించేందుకు 63 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిరోజు పరీక్ష నిర్వహించడం ద్వారా విద్యార్థుల పఠనాశక్తి, పరీక్షలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా విద్యాశాఖ సన్నద్ధమైనట్లు పేర్కొన్నారన్నమాట ఆయన. ఇకపోతే ఫ్రెండ్స్, యూజీసీ నెట్ దరఖాస్తులు గడువు పొడిగించారు. యూజీసీ నెట్ డిసెంబర్ సెషన్ దరఖాస్తుల సమర్పణ గడువు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ గడువు ఈ నెల 17 ముగియగా తాజాగా ఈ నెల 23 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది.
ఏకపోతే ఫ్రెండ్స్ ఉద్యోగంతలుగానే పరిణించాలని చెప్పేసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు బోధకుల కొరతను తీర్చేందుకు చేపట్టిన కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులను ఉద్యోగంతలుగా పరిణించాలని డీవైఓ కె సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ గణితం, ఇంగ్లీషు, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రంలో ఖాళీలను భర్తీ చేసేందుకు శనివారం సీనియర్ ఎడ్జిటీలు కౌన్సిల్ నిర్వహించారు. అలవెన్స్తో ఆయా పోస్టుల్లో పనిచేసేందుకు సబ్జెక్టుల వారీగా హాజరైన ఉపాధ్యాయుల్లో కొంతమంది నాట్ విల్లింగ్ ఇవ్వడంతో డీవైఓ జోక్యం చేసుకున్నారు. గతేడాది అక్టోబర్లో నిర్వహించిన ఉద్యోగోన్నతుల కౌన్సిలింగ్లో విల్లింగ్ ఇచ్చిన వారిని తిరిగి కౌన్సిలింగ్ ఆహ్వానించామని చెప్పారు. న్యాయ వివాదాల కారణంగా ఉద్యోగోన్నతులు చేపట్టలేని పరిస్థితుల్లో విద్యార్థులకు నష్టం కలగకుండా తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టిన పోస్టుల భర్తీ ప్రక్రియలో విల్లింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులకు ఉద్యోగంతులు వస్తాయని స్పష్టం చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి, ఉద్యోగులే మా పెద్ద ఆస్తి అనేవి, ఉద్యోగుల సంక్షేమానికి సకల చర్యలు తీసుకుంటామని చెప్పేసి పేర్కొంటామన్నారు. కానీ వాస్తవంగా చూస్తే దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఐదో తారీఖు లోపే 90% మందికి జీతాలు ఇస్తున్నట్లు చెప్తున్నారు, పెన్షన్లు కూడా ఇస్తున్నారు. 27% మంది మధ్యంతర భూతి, వేతన సవరణ, 3 లక్షల మంది స్కీమ్, మరి వర్కర్లకు వేతనం పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు, 23,485 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్లు, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల పే స్కేలు అమలు చేసినట్లు నోటు విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం వారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులకు మానవ వనరులుగా భావిస్తూ వారే తమ పెద్ద ఆస్తిగా భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ఉద్యోగుల్లో 90 నుంచి 90% మందికి 5 తారీఖు లోపే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా జీతాలు అందరం ఇవ్వడం లేదంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలుపుతూ సుదీర్ఘ నోట్ అవుట్ విడుదల చేశారు. ఇక ముదురుతున్న పంచాయతీ ఉద్యోగ సంఘ నేతలపై చర్యలకు యోచన, బదిలీల అంశం చుట్టూ తిరుగుతున్న వివాదం. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల మధ్య నెలకొన్న విభేదాలు క్రమంగా రాజకీయ రంగు పులుపు ఉంటున్నాయి. ఇవి చివరి చిలికి చిలికి గాలివానలాగా మారి క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నాయి. వెరసి ఈ అంశంపై ఒకరికి మోదం, మరొకరికి ఖేదం అన్నట్లుగా అటు ఉద్యోగ సంఘాలకు ఇటు రాజకీయ పక్షాలకు తయారైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణపై చర్యలకు రంగం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఆయన గవర్నర్ను కలిసిన సందర్భంలో ఉద్యోగుల వేతన చెల్లింపుపై చేసిన ఆరోపణలు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాయి. కొన్ని మీడియా సంస్థల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. ఇకపోతే నకిలీ ప్రకటనలకు బ్రేక్, సోషల్ మీడియాకు కొత్త నిబంధనలు, ఉల్లంఘిస్తే 10 లక్షలు జరిమానా, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మోసపూరిత ప్రకటనలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు నూతన నిబంధనలు ప్రకటించింది. ఉత్పత్తులు, సేవలు లేదా పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాలో వర్చువల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు ఇకపై అన్ని వివరాలు తప్పనిసరిగా వెల్లడించవలసి ఉంటుంది. తాము పొందే బహుమతులు, హోటల్ వసతులు, ఈక్విటీ డిస్కౌంట్లు, అవార్డులు వంటి ప్రకటించాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించే తయారీదారులు, ప్రకటనదారులు, ఎండార్సర్స్కు 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇకపోతే 14,000 కంటే ఎక్కువ పోస్టులతో మరి గ్రామవార్డు సచివాలయ శాఖలో 19 రకాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది ఫిబ్రవరి నెలలో. దీనికి సంబంధించి ఏప్రిల్ కల్లా ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రతి ఎగ్జామ్ 19 రకాల ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. ఎమ్మెల్సీ పదవుల జాతర మేలోగా 21 స్థానాలు ఖాళీ, మొత్తం దక్కించుకునేందుకు సీఎం కసరత్తు, అభ్యర్థిత్వాల వేటలో వైసీపీ నేతలు అన్నమాట. రానున్న 3 నెలల్లో శాసనమండలిలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ కానుండటంతో అధికార పార్టీలో హడావుడి ప్రారంభమైంది. ఎమ్మెల్సీ కోటాతో పాటు స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటాల్లో 1వ తేదీలోపు దాదాపు 21 స్థానాలు ఖాళీగా రానున్నాయి. ఈ మొత్తం దక్కించుకునేందుకు వైసీపీ ఈసారి గట్టిగా ప్రయత్నిస్తుందన్నమాట. ఇక గూగుల్కు గట్టి పోటీ ఇస్తున్న చాట్ బోట్ ఏదైతే ఉందో అది గూగుల్కి గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పోలీసు ఉద్యోగాలకు డాక్టరేట్లు, ఎంటెక్, గ్రాడ్యుయేట్లు నేటి రాత పరీక్ష జరిగింది. జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా రావడం జరిగిందన్నమాట. ఇకపోతే ఫ్రెండ్స్ విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ. చరవాణిలో తల్లిదండ్రులకి విద్యార్థి రాకపోతే ఆ తల్లిదండ్రులకి ఫోన్లో మెసేజ్ వెళ్ళటం. ఇకపోతే 100% ఉత్తీర్ణ సాధించాలని ఏప్రిల్లో 10వ తరగతి పరీక్షలు, ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టాలని, సబ్జెక్టులో వీక్గా ఉన్న వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, హెచ్ఎంలు ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకెళ్లే లక్ష్య సాధన. ఇక 100% ఉత్తీర్ణ సాధించాలని అలాగే లెసన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి డీఈఓస్ టీచర్లను హెచ్చరించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఉపాధ్యాయులను బంధించి విద్యార్థులు ఇక్కడ చూడండి, ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన సొమ్ము అందలేదని ఆరోపిస్తూ విద్యార్థులు ఉపాధ్యాయులను బంధించిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇక గురువులకే ఎకన ఉపాధ్యాయులకు పేరుకే పదంతులు, అవన్నీ కూడా ఒకటి డల్ అని చెప్పేసి చెప్తున్నారు. బడ్జెట్ దారిటు, ఆశ్ర బలకులు మధ్యతరగతి వేతన జీవులు, ప్రోత్సాహకాలు కావాలంటున్న పారిశ్రామికవేత్తలు, ఆదాయ పన్ను పరిమితి పెంచాలని వినతులు, రాయితీలు ఆశిస్తున్న మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ సంస్థలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.